నిజాం సాగర్ సింగూరు నీళ్లతో నిజాం సాగర్ నిండుద్ది అధ్యక్ష మొన్నటి వరకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిజాం సాగర్కు పూర్వ వైభవం చూపిస్తా అన్నారు, చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. నేను సింగూరును, సింగూరు చుట్టూ నా కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, తిరుగుతున్నప్పుడల్లా ఆ నీళ్లు చూసి కడుపు నిండేది అధ్యక్ష. కానీ మొన్న వెళ్తుంటే కండ్లలో నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. అన్నీ చెప్పారు కానీ సింగూరు ఎట్ట నిండుద్దో చెప్పలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. బాబుమోహన్ గారికి రెండు రకాల సమాధానం అధ్యక్ష, ఒకటి ఎలక్ట్రానిక్గా, ఒకటి నాకు గొంతుతోంది. ఈ మల్లన్న సాగర్ ఏదైతే ఉందో అధ్యక్ష, మల్లన్న సాగర్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాగా ఇంటెలిజెంట్ అధ్యక్ష. ఇరిగేషన్ మంత్రి గారు కూడా అదే జిల్లా, కూడా పలుకొని ఇద్దరు ఇప్పుడు వారి ద్వారా మాట్లాడిస్తున్నారు. ఆ మంత్రి గారు ఆల్రెడీ సర్వే చేయించారు అధ్యక్ష, ఎందుకంటే ఆయన కూడా స్వాస్థ్యం ఆయన జిల్లా కాబట్టి. సింగూరుకు నీళ్లు తీసుకొని పోతే వాస్తవానికి సింగూరు, నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి దాకా కూడా పోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. నర్సాపూరు, సంగారెడ్డి, పటాన్చెరు అటువంటి మండలాలకు సింగూరు నింపడానికి కూడా మల్లన్న సాగర్ నుంచి ప్రావిజన్ ఉందండి. ఒకవేళ పైనుంచి రానప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ కానీ అధ్యక్ష, సింగూరు కానీ కింద ఎస్ఆర్ఎస్పి కానీ ఖచ్చితంగా వాటిని సప్లిమెంటేషన్ కోసం ఎక్కువ ప్రొవిజన్ పెట్టుకుంటున్నాం కాబట్టే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో కూడా కాస్ట్ పెరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రజలు బాగా ఈ విషయంలో మదన పడుతున్నారని నేను తెలుసుకున్నాను. అలాగే అడ్మినిస్ట్రేషన్ అసలు లేనే లేదు రాష్ట్రంలో. ఎంతోమంది ముఖ్యమంత్రులు నేను చిన్నప్పటి నుండి చూశాను, అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భూప్రపంచం మీద సెక్రటేరియట్కు వెళ్లకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి లేనే లేడు అసలు. అసలు ఎమ్మెల్యేలకు మంత్రులకు కనపడకుండా ముసుగేసుకొని ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే. ఏ ఎన్ని హత్యలు జరుగుతున్నాయో రోడ్ల మీదనైతే విత్సలు విడిగా నరుకుతున్నారు, గొడ్డలు పెట్టి కత్తులు పెట్టి. లాండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయిందో అదొకటే నిదర్శనం. ఎందుకైనా తెలంగాణ వచ్చిందని అడుగుతున్నాను నేను. ఇక ముఖ్యమంత్రి గారైతే కొండగట్టండి, నేను మొన్ననే విన్నా గంతమంది చనిపోతే ఫామ్ హౌస్కు జానర్ దూరమే, కానుంచి కనీసం పరామర్శించరండి. అయ్యో ఏం జరిగిందనండి, మళ్ళీ కొండగట్టంటే నాకు భక్తి, నాకు ఆ భక్తి భక్తి ఈ దేవుడు అది ఇవన్నీ అంటుంటారండి. కనుక ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎందుకు ప్రజలకు కలవలేకపోతున్నారు, ఎమ్మెల్యేలకు కూడా ఎందుకు కలవలేకపోతున్నారు? పడిగాపులు కాసి ఎమ్మెల్యేలు ఎంతోమంది ఆ గేట్ కాడ ఉండి 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 ఆ ప్రగతి భవన్లో పొద్దుగూకింది, చీకటి పడింది, చీకటి పడ్డానికి ఇంకా అసలు కనపడరు అని వెళ్ళిపోయినాయి నేను చూశాను. అందులో నేను కూడా ఒకని ఉన్నాను అనుకోండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.